హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో రీసెంట్గా వచ్చిన వన్ ఆఫ్ ద న్యూస్, రెడ్ సీడ్ సంస్థ నిర్వహించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వేలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి బయటకు వచ్చాయి. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, వాళ్ళు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, మధ్యతరగతి కుటుంబాలు ప్లస్ దిగు మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఆదాయం ఏంటి, ఖర్చులు ఏంటి, సేవింగ్స్ ఎట్లా చేస్తున్నారు, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ చేయడం జరిగింది. సో ఆ మేజర్ సర్వేలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు అంటే కొన్ని డైలీ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సర్వే చేశారు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా వెరీ యూస్ఫుల్ సర్వే అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇన్కమ్ రిలేటెడ్ గురించి వచ్చేటప్పటికి వచ్చినటువంటి ఫస్ట్ సంచలనం ఏంటంటే కనుక గత 5 ఏళ్ళ బట్టి పెద్దగా ఆదాయం అనేటువంటిది మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నా వాళ్ళకి పెరగలేదని చెప్పేసాను. ఒకవేళ పెరిగినా ఆ కాస్త కోస్త ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కొంతవరకు తినేసింది అని చెప్పేసి అంచనాలు అనమాట. ఎస్పెషలీ ఫుడ్ గురించి కావచ్చు, లేదంటే హెల్త్ కేర్ కావచ్చు, హౌసింగ్ రెంట్ పెరగడం అనేటువంటిది కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల ఏంటంటే ఏదైతే అడిషనల్ ఇన్కమ్ వచ్చిందో అలా ఆటోమేటిక్గా ఖర్చుల కింద పోయిందని చెప్పేసి అని అర్థమవుతుంది మనకి. ఇంకొక పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అది ఫార్మల్ ఎకానమీలో ఉన్నా ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నా కూడా, అంటే స్థిరంగా ప్రతి నెల ఆదాయం వస్తున్న వాళ్ళకి ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, లేదా డైలీ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది చూసాం. ఇది ఇన్కమ్ లెవెల్లో వచ్చేటప్పటికి. ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతున్నాయి, సో వాళ్ళకేం పెద్దగా మిగలేదు అని చెప్పేసి అని అర్థమవుతున్నారు. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి అంటే వాళ్ళ సేవింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో, సో జనరల్గా ఒక థంబ్ రూల్ ఏంటి అంటే కనుక మనకు వచ్చిన ఆదాయంలో ఒక 30% అనేటువంటి సేవ్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో జనరల్గా 50-30-20 రూల్ అనేటువంటిది ఏదైతే మన పెద్దలు చెప్పారో ఆ రూల్కి కూడా వీళ్ళు అందుకోలేకపోతున్నారు, ఎందుకంటే సంపాదిస్తున్న మొత్తం అమౌంట్ అంతా కూడా ఆల్మోస్ట్ 80% ఖర్చు అయిపోతున్నది. ఖర్చు పెట్టేస్తున్నారు కదా, ఖర్చు అయిపోతున్నది, ఎందుకంటే మిగతా 20% అనేది ఏదో కాస్త కోస్త మిగులుతున్నా కూడా ఆ మిగులుతుంది అంటే ఏదో టైంలో ఏదో ఒక రకంగా ఆపద రావడం, ఆపద వచ్చినప్పుడు ఏంటి ఖర్చు అయిపోవడం అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. అండ్ ఇంకా ఇందులో మనం మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వీళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాం, బట్ స్టిల్ వీళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ యాక్సెస్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ యాక్సెస్ అనేటువంటిది ఇంకా తక్కువ ఉంది అని చెప్పేసి అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఆ సర్వే ప్రకారం చూసుకుంటే. సో అది సేవింగ్స్ వరకు చూసుకున్నాం. ఈ సేవింగ్స్ కూడా వాళ్ళు ఏంటంటే చాలా వరకు బ్యాంక్ డిపాజిట్లలోని, లేదనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లోని అలాంటి వాటిలో దాచుకుంటున్నారు. బట్ జనరల్గా మనకేంటంటే 20 లక్షల 20 వేల కోట్ల రూపాయలు అనేటువంటిది మనకు ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కింద వస్తున్నది కాబట్టి సో మొత్తం అంతా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తున్నది అని చెప్పేసి అని అనుకుంటున్నాం. బట్ అదేంటంటే కొంచెం మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, బట్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టిల్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, అందులోకి సేఫ్టీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వైపు అయితే కనుక వాళ్ళు చూడడం జరుగుతున్నది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, ఆదాయం గురించి మాట్లాడుకున్నాం, ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం, సేవింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా ఉన్నది ఏంటి అంటే కనుక ఈ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ వచ్చేటప్పుడు, అంటే మనం పనిచేయలేనప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఆ ప్రాబ్లం టైంలో వీళ్ళు డబ్బులు ఎలాగా సమకూర్చుకుంటున్నారు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అప్పడగడం కానీ ఫ్రెండ్స్ని అప్పడగడం కానీ అనేటువంటిది చేస్తారు. సో ఆ దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇంకా తవ్వుకోవడం జరుగుతున్నది అనమాట. వీళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఇంకా డిగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లోన్ యాప్స్లో ఇమీడియట్ మనీ కోసం అని చెప్పేసి అని వాళ్ళు బారో చేయడం జరుగుతుంది. అదో రకమైన అదో ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ కట్గా దీంట్లో హైలైట్ అయింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. అంటే జనరల్గా మనకి ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఓకే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటప్పుడు వీళ్ళు సమకూర్చుకున్నటువంటిది ఏదైతే ఆ చిన్నది ఉంటుందో ఆ చిన్న ఆస్తులను కూడా వీళ్ళు అమ్ముకోవడం జరుగుతున్నది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది లేకపోవడం, అంటే చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సో ఆరోగ్యశ్రీ కార్డు లాంటివి ఉన్నాయి కదా, సో వీళ్ళకి
ఆరోగ్యంకి ఏమైంది అని చెప్పేసి. ఇక్కడ మేజర్గా మనం ఎక్స్పెన్సెస్ చూసుకుంటే అంటే లైఫ్ స్టైల్ని మార్చేటువంటి మేజర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయంటే, ఒకటి మెడికల్ ఎమర్జెన్సీస్ అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం, రెండోది పిల్లల తాలూకా చదువుల్ని చదివించడం కోసం అని చెప్పేసి. అందులోకి ఏంటంటే ప్రతి చోట లక్షల్లో ఫీజులు అయిపోయాయి, ఆ ఫీజుల్ని కట్టడం కోసం అని చెప్పేసి ఆబ్వియస్లీ వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోవడం, ఒకవేళ కష్టపడి సంపాదించింది అంతా కూడా అంటే పంపించుకోవాల్సి రావడం. ఇంకొక మేజర్ ఎక్స్పెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక పిల్లల తాలూకా మ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ ఆ బర్డెన్స్ అనేటువంటివి. నెక్స్ట్ ఏంటంటే అప్పులు ఊబులు ఉండిపోతారు కాబట్టి ఏదో టైంలో హెల్త్ ప్రాబ్లం అనేటువంటిది కామన్ అయిపోతుంది. సో వాటిని తిరిగి తీర్చుకోవడానికి ఈ డెట్ ట్రాప్ అనేటువంటిది క్లియర్ కట్గా జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకాస్త దిక్కుండా ఉండడం కోసం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది. బట్ అలా కాకుండా ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు పేదరికంలో ఉంటారు అండ్ దిగజారేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ అప్డేట్ కనుక చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ చాలా మంది తర్వాత జరుగుతుంది. సో ఇంత డిలే అండ్ ఇన్కన్సిస్టెన్సీ మంచిదంటారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి ఇన్కన్సిస్టెన్సీ అనేది ఏంటంటే ఎప్పుడైతే కేంద్రం అంటే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సో ఎలక్షన్స్ ఆడాడు వాళ్ళు ఏంటంటే ఈ డిలే అనేటువంటి జరగడం జరిగింది. ఒకటి ముందు ఫిబ్రవరిలో అనుకున్నారు, ఫిబ్రవరిలో అనుకునేటప్పుడు ఏంటంటే ఓకే రాబోయే రోజుల్లో ఎలాగే ఎలక్షన్స్ ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి వాయిదా వేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. ఒకటి ఇన్కన్సిస్టెన్సీ వల్ల ప్రాబ్లం ఏంటంటే కనుక ఆల్మోస్ట్ చాలా ఇండస్ట్రీస్లో క్లారిఫికేషన్స్ క్లారిటీస్ అనేటువంటిది రావాల్సిన చోట డిలే అవుతున్నది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మేజర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఈ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ బెట్టింగ్ ఏవైతే జరుగుతుంటాయో వాటిలో ఏంటంటే 28% జిఎస్టీ అనేటువంటిది వసూలు చేయడం, తర్వాత ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ క్లారిఫికేషన్ అనేటువంటిది రాకపోవడం వల్ల సో చాలా కంపెనీలు చాలా ఇబ్బంది అనేటువంటిది పడ్డాయని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ ఉన్నటువంటి జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.7 lakh crores వచ్చింది. ఏప్రిల్లో అయితే కనుక 2 lakh crores దాకా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత క్లారిటీ ఏమైనా వస్తే కనుక ఈ రెవెన్యూస్ ఇంకేమైనా పెరుగుతాయా ఇంపాక్ట్ అవుతాయా అనేటువంటి దాని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంత క్లారిఫికేషన్ అనేటువంటిది ఎస్పెషలీ ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ ఇవ్వాలి. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైనా సో ట్యాక్స్ ఆప్షన్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం రిలీఫ్ ఏమైనా ఉందా లేదా అనేటువంటిది మేజర్గా చూస్తాం మనం. దాని తర్వాత వచ్చేటప్పటికైతే కనుక టెక్స్టైల్ సెక్టర్ తర్వాత ఫర్టిలైజర్స్కి ఏంటి అంటే కనుక వాళ్ళు కూడా జిఎస్టీ ఎక్కువగా పే చేసాము మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆ టైం అంటే కొన్ని రాష్ట్రాల మధ్యన ఈ ఇష్యూ కూడా చాలా వరకు నడిచింది, అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఈ ఇష్యూ అనేటువంటిది చాలా రోజులు బట్టి నడవడం కూడా చూసాం మనం. సో అప్పుడు ఏంటి అంటే కనుక ఓకే ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఏమైనా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ద్వారా వీళ్ళకి ఏమైనా సబ్సిడీల కింద ఇవ్వాలా అనేటువంటి థాట్ ప్రాసెస్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ట్యాక్సబిలిటీ ఆఫ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయి అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి స్టాక్ ఆప్షన్స్లో దాని మీద కూడా జిఎస్టీ వేయాలా లేదా అనేటువంటి క్లారిటీ అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరైనా కార్పొరేట్ గ్యారంటీ ఇస్తే కనుక ఆ గ్యారంటీ ఇచ్చేటువంటి సర్వీసెస్ను కూడా జిఎస్టీ వేయాలి అని చెప్పేసి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది వీరి రెండింటితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఏంటంటే పెట్రోలియం మినిస్ట్రీ వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే కనుక కొంత లో ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి వాటిని కూడా జిఎస్టీ అంబిట్లోకి తెద్దామని చెప్పేసాను. ఇన్ఫ్యాక్ట్ పెట్రోలు డీజిల్ జిఎస్టీలోకి తేగలిగితే చాలా మంచిది, బట్ ముందుగా స్లోగా ఈ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒకటి నేచురల్ గ్యాస్, ఒకటి రెండోది ఏటీఎఫ్ ఏదైతే ఉంటుంది అంటే ఏరోప్లేన్స్లో వాడేటువంటి ఫ్యూల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి అనేటువంటి పరిధిలో ఆలోచిస్తున్నారు. మేజర్గా ఇది మాత్రమే కాకుండా ఏంటంటే ఇప్పుడు అందులోకి కేంద్రంలో కొంతవరకు సీట్లు అనేటువంటివి తగ్గాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ 294-295 దగ్గర వచ్చేసారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలతో సయోధ్య అనేటువంటిది ఎంతవరకు కుదురుతుంది అనేటువంటిది రాబోయే జిఎస్టీ కౌన్సిల్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే సెంటర్ స్టేట్ ఇష్యూస్ కాబట్టి ఎవరి మధ్యన కోఆర్డినేషన్ ఉంటుంది ఎవరి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు అనేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యాజ్ అ డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ కింద అవ్వాలి అనుకునేటప్పుడు 5 GST slabs అనేటువంటి ఉండకూడదు. అంటే 0%, 5%, 12%, 18%, 28% అని చెప్పేసి ఇన్ని స్లాబ్లు కాకుండా మేబీ డౌన్ ద లైన్ 4 slabs చేసి తర్వాత 3 slabs చేయగలిగితే డెఫినెట్లీ బిజినెస్లకి కంప్లైన్సెస్ అనేటువంటిది ఈజీ అవుతుంది అండ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు వాళ్ళు వాడేటువంటి వస్తువుల మీద ప్రైజెస్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
సరే ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ అప్డేట్ కనుక తీసుకుంటే, ఆర్బీఐ కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన కొన్ని అంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, దీని గల రీజన్స్ ఏంటి, అండ్ ప్రజలు వీటిని ఎలా నమ్మగలరు అని ప్రశ్నిస్తున్నారు. సో దీనిపైన మీ సమాధానం ఏంటి? ఒకటి, మేజర్గా కేవలం కోఆపరేటివ్ బ్యాంక్స్ మీదే కాదు, సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మీద కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు. సో ఇలాగే ఏంటి, పెనల్టీ వేయడం, తర్వాత రెస్ట్రిక్షన్స్ అనేటువంటి పెట్టడం క్లియర్ కట్గా చూస్తాం. యాజ్ అ బ్యాంకింగ్ రెగ్యులేటర్ వాళ్ళు ఏదైతే చేయాలో అది చేస్తున్నారు. ఒకవేళ అది కూడా చేయకపోతే ఏమవుతుంది అంటే కనుక వెచ్చలవిడితనం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అది ఇన్ఫ్యాక్ట్ ఎకానమీని కిందకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగ జరగకుండా ఉండడం కోసం ఆర్బీఐ యాజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ రెగ్యులేటర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఐఆర్డీఐ కూడా అంతే పవర్ఫుల్ కింద అవడం జరుగుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ మేజర్గా కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఎందుకు వచ్చాయంటే కనుక వాటి తాలూకా వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆ రిపోర్టింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదు అనేటువంటిది మనకి ముందు నుంచి తెలిసింది. ఎందుకంటే మనకి హైదరాబాద్లో చార్మినార్ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, కృషి కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సో ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ దివాలా తీసినప్పుడు ప్రజలు ఎంత కష్టపడ్డారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. సో అటువంటి కష్టాలు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని ఆబ్వియస్లీ ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది అని చెప్పేసి. సో దీంట్లో మేజర్గా చూసుకునేటప్పుడు ఏంటంటే, ఒకటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ది డైరెక్టర్స్, అంటే బాగా తెలిసిన వాళ్ళకే తిరిగి అప్పులు ఇచ్చుకోవడం, తర్వాత బ్యాంకింగ్లో డైరెక్టర్స్ కింద ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువగా లోన్లు తీసుకోవడం, వాళ్ళ సంబంధించిన వాళ్ళకి, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి లోన్లు ఇవ్వడం అనేటువంటి, అంటే ప్రజలు ఇచ్చిన డబ్బుల్ని విచ్చలవిడిగా వీడికి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు అనేటువంటి అనుమానం ఎప్పుడైతే ఆర్బీఐకి వస్తుందో వెంటనే వీళ్ళు రంగంలోకి దిగడం జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వచ్చేటప్పటికి ఏంటంటే, కొన్నిసార్లు గోల్డ్ లోన్స్ మీద నియమ నిబంధనలు అనేటువంటి సరిగ్గా పాటించకపోవడం, ప్యూరిటీ చెక్ అనేటువంటి సరిగ్గా చూసుకోకపోవడం, అండ్ ఎక్కువగా ఛార్జెస్ వేయడం అనేటువంటిది చూడడం, తర్వాత బుల్లెట్ రీపేమెంట్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటివి, లేదంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటివి, ఒకేసారి ఓ 2 లక్షల రూపాయలు ఓ చిన్న పేదవాడు తీసుకొచ్చి రీపే చేస్తున్నటువంటి కనుక ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది బ్యాంక్ వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి రిపోర్ట్స్ అనేటువంటివి చేయకపోవడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక ఓకే కొంత అనుమానాలు తావిస్తున్నాయి, సో ఇక్కడ బ్యాంకింగ్లో ఏదో జరుగుతున్నది అని చెప్పేసి అని అనే డౌట్ మీద వీళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఏమైనా ఫ్రాడ్స్ ఏమైనా జరిగినా కూడా, అంటే జనరల్గా ఏంటి అంటే ఒక ఫ్రాడ్ ఇంకో బ్యాంక్కి మళ్ళీ అంటే పాకకుండా ఉండడం కోసం అనేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే టైంకి ఆ ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే కనుక ఆ ఫ్రాడ్స్ని సరిగ్గా రిపోర్ట్ చేయకపోవడం అనేటువంటిది కూడా, ఇలాంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ మీద చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ. సో ఇది వ్యూస్ ఈరోజు, లెట్స్ ఆస్క్ రావు గారు. సో రేపు తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాము. అప్పటి వరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంపద. థ్యాంక్ యూ.